రోజు నేను ఎలా ప్లాన్ వేసుకుంటానో చూపిస్తానండి. ఇవి వచ్చేసి నైట్ సామాన్లు అన్నమాట. క్యాంటీన్ పెట్టుకుని మొత్తం క్లీన్ చేయించేసుకుంటాను. మార్నింగ్ కల్లా రెడీ ఉంటుంది. సో ఈరోజు పాల్ ప్యాకెట్ ఇంకా రాలేదు. మార్నింగ్ ఇప్పుడైతే టైమింగ్ 6, మార్నింగ్ 6 అయింది. సో లేవగానే నేను బ్రష్ చేసుకుని ఒక రెండు ఖర్జూరాలు అయితే తింటానండి. ఎందుకంటే మనకి 10 o'clock వరకు అయితే నాకు టిఫిన్ తినటం కుదరదు కాబట్టి అప్పటి వరకు ఎనర్జీ రావడానికి నేనైతే ఖర్జూరాలు ఎప్పుడు స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఇవి వచ్చేసి డీమార్ట్లో తెచ్చుకుంటాను. ఒక రెండు తిన్నామంటే అప్పటి వరకు కొంచెం ఎనర్జీ ఉంటుంది. ఎందుకంటే కుకింగ్ పిల్లలకి స్నానాలు చేయటాలు డ్రాప్ చేయటాలు ఉంటాయి కదా. సో 10 వరకు అయితే టిఫిన్ తినకుండా ఉండాలంటే కష్టము. పూజ అంతా అయిన తర్వాత టిఫిన్ తింటాను. బాగుంటుందండి క్వాలిటీ. సో తర్వాత వచ్చేసి నేనైతే ఫస్ట్ టీ పెడతాను. నేను తాగను కానీ మా వారి కోసం పెడతాను. ఇది వచ్చేసి 2 సార్లు కింద వస్తుందండి మా హస్బెండ్కి. టిఫిన్ తిన్న తర్వాత ఒకసారి, మార్నింగ్ లేవగానే ఒకసారి. ఆయన 10 o'clock కల్లా ఆఫీస్కి వెళ్ళిపోతారు, పిల్లలు 8:30 కల్లా స్కూల్కి వెళ్ళిపోతారు. సో ఒక గ్లాసు వాటర్ వేసి ఒక గ్లాసు పాలు వేసామంటే 2 సార్లు తాగడానికి వస్తుంది. నేను ఇలాగా డైలీ ప్లాన్ వేసుకుంటాను. ఓన్లీ సండే ఒకరోజే బ్రేకప్ అవుతుంది. ఎందుకంటే సండే హాలిడేస్ కదా అందరికీ, అందుకని లేట్గా లేవటము. అదేవిధంగా ఏమైనా అర్జెంట్ ఉంటేనే స్టిచ్చింగ్ కుడతాను అనమాట. లేకపోతే సండే స్టిచ్చింగ్ ఎలాంటిది ఉండదు. రెండు టీ స్పూన్లు షుగరు, 2 టీ స్పూన్లు మన చాయ్ పత్తి వేస్తాను. తర్వాత వచ్చేసి అది మరుగుతుండగానే నేను ఒక 1.5 గ్లాస్తో అయితే రైస్ తీసుకుంటాను. సరిపోతుంది మాకు, 1.5 గ్లాస్ అయితే సరిపోతుంది. మాది 4 బర్నర్ స్టవ్ అండి, అందుకనే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది మార్నింగ్ వర్క్ అనేది. ఈవినింగ్ టైంలో ఎక్కువ ఉండదు కుకింగ్ అనేది. ఓన్లీ సండే సాటర్డేనే ఏమైనా చేసుకుంటే, సాటర్డే అయితే నాన్ వెజ్ తినము, సండే ఒకరోజు ఏమైనా చేసుకోవాలంటే ఆ రోజే. ఫస్ట్ రైస్ పెట్టేస్తాను టీ కాగేలోపు. ముందు రోజు నేను ఇడ్లీ కోసం అయితే పిండి అనేది రెడీ చేసి పెట్టుకున్నాను. ఇడ్లీ పిండి అనేది కొంచెం బయటకు తీసి బయటే ఉంచుతాను, అప్పుడే మీకు చాలా స్మూత్గా అనేవి ఇడ్లీలు వస్తాయి, చాలా మెత్తగా దూదులా ఉంటాయి. లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టామంటే గట్టిగా ఉంటుంది. సో మీరు వేసుకునే ముందు రోజు నైట్ బయట పెట్టుకోండి. మీరు ఎంత కావాలంటే వేసుకుంటారో అంత, మిగతా క్వాంటిటీ అంటే ఫ్రిడ్జ్లో పెట్టేసాను. మళ్ళీ పుల్లగా అయిపోతుంది పిండి అనేది. కావాల్సినంత సాల్ట్ వేసేసుకుని ఈ కన్సిస్టెన్సీలో ఉన్నదంటే మీకు మెత్తగా వస్తాయి, దూదులా వస్తాయి. సో మాకైతే 4 ప్లేట్స్ అయితే సరిపోతాయండి. డైలీ నేను ఇలాగే ప్లానింగ్ ఉంటుంది. టిఫిన్ కంపల్సరీ ఉండాలి మార్నింగ్ టైంలో మాకు. ఒకరోజు ఇడ్లీ, ఒకరోజు దోశ, సండే టైంలో అయితే పూరి వేసుకుంటే, లేకపోతే ఏమైనా వడలు గారెలు ఎప్పుడైనా అది. ఇలా స్మూత్గా ఉంటేనే మీకు దూదిలా వస్తాయండి, అప్పుడే తినాలనిపిస్తుంది ఇడ్లీలో. ఇది నేను కొంచెం ఎక్కువే రుబ్బు పెట్టుకుంటాను. ఒకరోజు ఇడ్లీలు వేస్తాను, ఇంకో రోజు అట్ల కింద వేస్తాను ఊతప్పం లాగా. మిగిలిన పిండిని ఆల్రెడీ ఫ్రిడ్జ్లో కొంచెం పిండి ఉందండి, దాంట్లో కలిపేసి రేపు అట్లు వేస్తాను. ఇది మూత పెట్టేసి ఒక 20 మినిట్స్ పెట్టామంటే సిమ్లో రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు చూడండి, ఒక స్టవ్ మీద రైస్, ఇంకొక స్టవ్ మీద పాలు మరిగిస్తున్నాను, ఇంకొక స్టవ్ మీద టీ అయిపోయి వస్తుంది.
ఆల్మోస్ట్ అయిపోయింది. దీనిపైన ఇది అయిపోగానే కర్రీ వండుతాను. ఆల్రెడీ చట్నీ అనేది నిన్న నైట్ చేసి పెట్టుకున్నాను, చట్నీ అది ఉంది. సో ఇప్పుడు వచ్చేసి దొండకాయలు అండి 1/2 కేజీ. దీన్ని కర్రీ చేస్తే ఎవరు తినరు మా ఇంట్లో, ఫ్రై చేస్తాను దీంట్లోనే, డైరెక్ట్గా ఫ్రై చేస్తాను. దొండకాయలు మార్కెట్ నుంచి తీసుకురాగానే వండుకుంటేనే బెస్ట్, లేకపోతే ముగ్గుపోతాయి. బెండకాయలు ఒకటి, దొండకాయలు ఒకటి వెంటనే వండేసుకుంటేనే బెస్ట్. దొండకాయలు అయితే ముగ్గిపోతాయి, బెండకాయలు అయితే ముదిరిపోతాయి అన్నమాట తొందరగా. మిగతావి నిల్వ ఉన్నా పర్లేదు. ఇవన్నీ కూడా అలాగే చిన్న చిన్నగా చేసేసుకుని ఫ్రై చేసేస్తారు. కొంచెం ఒక కొద్దిగా ఉల్లిపాయలు వేసుకుని ఫ్రై చేసుకున్నామంటే మాకు 2 పూటలకు వస్తుంది, ఎందుకంటే పెరుగైనా చారైనా ఉంటుంది. అంతగా అయిపోతే మళ్ళీ ఇంకో కర్రీ చేస్తాను. నైట్ టైంలో మోస్ట్లీ ఎక్కువ పెట్టుకోనండి, నాకు స్టిచ్చింగ్ అంతా అయ్యేసరికి 5 వరకు అయిపోతుంది. పనులంతా అయిపోయి నేను 10:30కి 11 కల్లా మిషన్ ఎక్కాలి. 3 o'clock వరకు కుడతాను. 3 నుంచి మళ్ళీ స్కూల్కి వెళ్ళి పిల్లల్ని తీసుకొస్తాను. మళ్ళీ వాళ్ళని స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకి డ్రెస్ చేంజ్ చేసి మళ్ళీ హోంవర్క్లు చేయించి మళ్ళీ 5 o'clockకి ట్యూషన్లో దింపాలి. ట్యూషన్లో దింపిన తర్వాత ఇంట్లో పనులు, బ్లౌజ్ కటింగ్, ఈ మధ్యలో ఎడిటింగ్ చేసి మన స్టిచ్చింగ్కి సంబంధించినవన్నీ ఎడిటింగ్ చేసి స్టిచ్చింగ్ ఛానల్లో పోస్ట్ చేస్తానన్నమాట. యూట్యూబ్ నుంచి అయితే 6 మంత్స్ 4-5 మంత్స్ నుంచి వస్తుందండి ఇన్కమ్. సో ఇలాగ అన్నీ రెడీ చేసుకోవాలి. ఇలాగ ఈక్వల్గా స్టిచ్చింగ్ ఛానల్ నుంచి అయితే వస్తుంది. సో ఇలాగ అయిపోయిన తర్వాత దీంట్లోనే డైరెక్ట్గా స్టవ్ వెలిగించేసి ఒక 2-3 టీ స్పూన్లు ఆయిల్ వేసేసుకోవాలి. బాగుంటుంది ఈ మెథడ్ చేస్తే, చాలా తొందరగా ఫాస్ట్గా వర్క్ అయిపోతుంది. ఆ తర్వాత ఉల్లిపాయలు, ఒక 2 ఉల్లిపాయలు కట్ చేసి వేసాను. తర్వాత ఉప్పు పసుపు కూడా వేసేసుకుని మూత పెట్టేసుకుని మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఫ్రై అనేది నేను కొద్దిగా కారం వేసి పిల్లలకి తీస్తాను బాక్స్లోకి. ఆ తర్వాత మళ్ళీ కొంచెం ఎక్కువ కారం వేసుకుని మేము ఉంచుకుంటాం కర్రీని. వాళ్ళంత కారం తినరు పిల్లలు. సో వీటిని అన్నిటినీ మెత్తగా అది బాగా మగ్గ పెట్టాలండి కలిపేసి. ఇవంతా అయ్యేసరికి నాకు 7:30 అవుతుంది. 7:30కి పిల్లలు నిద్ర లేపి వాళ్ళు బ్రష్ చేయించి స్నానాలు చేయించి బట్టలు వేసేసరికి టిఫిన్ పెట్టి ఆ తర్వాత స్కూల్కి తీసుకెళ్తాం. వచ్చిన తర్వాత ఏమైనా బట్టలు, వాషింగ్ మిషన్లో ఉన్న బట్టలు ఏమైనా వాష్ చేసేసి అవి ఆరేసుకుని నేను ఫ్రెష్ అప్ అయ్యి పూజ చేసి టిఫిన్ తినేసరికి 10:30, ఒక్కొక్కసారి 11 కూడా అవుతుంది. మార్నింగ్ 6 నుంచి 10:30 వరకు అయితే నాన్ స్టాప్గా వర్క్ చేస్తేనే మనం మిషన్ మీదకి అయితే వెళ్ళగలుగుతాను నేను. సో ఇలా మూత పెట్టేసేయండి, అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ ఉంటే కొంచెంసేపటికి మొత్తం ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు ఇడ్లీలు కూడా స్మెల్ వచ్చేస్తున్నాయి, రెడీ అయిపోయింది. పిల్లలు అయితే రెడీ అయిపోయారు, బ్రష్ స్నానాలు కూడా అయిపోయినాయి. వీళ్ళకి టిఫిన్లు పెట్టేస్తాను అంతలోపు. స్మూత్గా ఉంటాయండి, నేను చెప్పినట్టు మీరు చేశారంటే చూడండి ఎంత మెత్తగా ఉంటాయో. నేను నైట్ చేసుకున్న చట్నీతోటి సర్వ్ చేస్తాను. స్కూల్కి వెళ్ళే ముందు డ్రెస్ వేస్తానండి, లేకపోతే ఇప్పుడే మన స్కూల్ డ్రెస్ వేసానంటే చట్నీ కానీ అవన్నీ కూడా మీద వేసేసుకుంటారు. అందుకని వేరే డ్రెస్ వేసి ఆ తర్వాత ఈ డ్రెస్ ఇప్పేసి స్కూల్ డ్రెస్ అయితే వేస్తాను. తినండి, స్కూల్ టైం అవుతుంది.
ఉప్మా తప్ప అన్నీ తింటారండి, ఉప్మాని ఇష్టంగా తినరు. ఇడ్లీ, దోశ, పూరి, పెసరట్టు అవన్నీ తింటారు, కానీ ఉప్మా అనేసరికి పారిపోతారు మా పిల్లలైతే. సో ఇప్పుడైతే రెడీ అయిపోయినాయండి అన్నీని. కర్రీ వాళ్ళకి సపరేట్ కర్రీ తీసేసాను, రైస్ కూడా బాక్స్లో పెట్టేశాను. ఇది వచ్చేసి మా కర్రీ. చూసారా ఎంత బాగా రెడీ అయిపోయిందో, అలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు మార్నింగ్ టైంలో. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత వచ్చేసి ఇడ్లీలు, చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో ఇడ్లీలు. సో ఇప్పుడు పిల్లల్ని స్కూల్ డ్రెస్ తోటి, ఇవి సామాన్లు అండి, ఆంటీ వచ్చి తోమేస్తుంది. ఈ మధ్యనే పెట్టుకున్నాను ఒక 1 మంత్ నుంచి. సో వీళ్ళు కూడా రెడీ అయిపోయారు. యూట్యూబ్ నుంచి మనీ వచ్చినప్పటి నుంచే నాకు కొంచెం ప్రెషర్ అవుతుందని చెప్పేసి ఒక ఆంటీని వాషింగ్ చేయడానికి పెట్టుకున్నాను. సో వీళ్ళని స్కూల్కి పంపించేయాలి. పట్టుకోండి పట్టుకోండి పద. వాషింగ్ మిషన్లో బట్టలు కూడా రెడీ అయిపోయినాయండి. ఉతకడం పైన ఆరేసేసి నేను స్నానం చేసి ఫ్రెష్అప్ అయిపోయి తర్వాత పూజ చేసి టిఫిన్ తిన్న తర్వాత నేను చేసే వర్క్. ఇప్పుడు నేను ఇలాగా ఒక కెమెరా స్టాండ్ ఆల్రెడీ తీసేసుకున్నాను శాలరీ రాగానే. ఇలా పెట్టేసుకుని స్టిచ్చింగ్ సంబంధించిన వీడియోస్ అన్నీ పోస్ట్ చేస్తాను అన్నమాట. సో ఈవినింగ్ ఏం చేస్తానో నెక్స్ట్ వీడియో చెప్తాను.